వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్, నబిడేస్, మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చాలా చిన్న కోతతోటి కుట్టు లేకుండా చేయగలుగుతున్నారు. అయితే స్త్రీలలో జరిగే ఎక్కువగా గైనిక్ సర్జరీలో ఎక్కువగా హిస్టెరెక్టమీ లేదా అండాశయాలు మొత్తం తీసేసే ఊపరెక్టమీ జరుగుతుంటాయి. ఇవి ప్రతి సందర్భంలోనూ లాప్రోస్కోపీ పద్ధతిలోనే చేయగలుగుతున్నారని, లాప్రోస్కోపీ చేయలేని సందర్భాలు ఏంటి, అసలు లాప్రోస్కోపీ సర్జరీల వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ అన్ని సందర్భాల్లో పాసిబిలిటీ ఉందా, యుఎస్లో, యూకేలో ఇంకా అనేక కంట్రీస్లో ఎంతో రీసెర్చ్ చేసి అండ్ ట్రైనింగ్స్ తీసుకుని వచ్చిన బర్త్ రేట్ బై రెయిన్బో హాస్పిటల్స్ గైనిక్ లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నీరజ్ యనమండ్రా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే నవేడేస్ లాపరోస్కోపిక్ సర్జరీస్ ఆర్డర్ ఆఫ్ ది డే లాగా అన్నిటికీ చేస్తున్నారండి. అంటే ప్రతి సందర్భంలోనూ కుదురుతాయా, చేయలేని సందర్భాలు అంటే అసలు ఉండవా? ఇప్పుడు ఈ రోజుల్లో యాజ్ టెక్నాలజీ ఇస్ అడ్వాన్సింగ్, మెడికల్ స్పెషాలిటీలో, మెడికల్ ఫీల్డ్లో కూడా టెక్నాలజీ అప్లికేషన్ చాలా ఎక్కువ అవుతున్నది. దాంట్లో మనకి ఆప్టిక్స్ అనండి, ఇన్స్ట్రుమెంట్స్ అనండి, అవి చాలా వరకు అడ్వాన్స్ అయిపోయినాయి. సో 20 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇవాళ చేసే లాప్రోస్కోపిక్ సర్జరీస్లో దిస్ అ మ్యాసివ్ డిఫరెన్స్. బికాస్ మనం ఆల్మోస్ట్ ఎవ్రీ సర్జరీ దీస్ డేస్ మనం లాప్రోస్కోపీతో చేసుకోవచ్చు. అందుకోసం ట్రెడిషనలీ ఓపెన్ పెద్ద కట్స్ చేసేసి చేసే సర్జరీస్ చాలా రేర్ అయిపోయినాయి ఈ రోజుల్లో. ప్రైమరీలీ అంత సర్జరీస్ లాప్రోస్కోపీతోనే జరుగుతున్నాయి, చేయొచ్చు. ఉమెన్లో సర్జరీస్ తీసుకుంటే ఎక్కువగా గైనిక్ సర్జరీస్లో ఏవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఏ సందర్భాల్లో? దానికి బ్రేక్ డౌన్ చేయాలి. వన్, ఇప్పుడు చాలా ఇమర్జింగ్ ఏరియా, ఇమర్జింగ్ ఫీల్డ్ అనాలంటే ఇన్ఫర్టిలిటీలో ఉంది. ఇన్ఫర్టిలిటీ వేర్ కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, అన్సక్సెస్ఫుల్గా ఉన్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, అటువంటి కపుల్స్కి లాప్రోస్కోపిక్ సర్జరీకి చాలా స్కోప్ ఉంది. బికాస్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ కండిషన్స్, చాలా కండిషన్స్ ఉన్నాయి విచ్ క్యాన్ బి ట్రీటెడ్ లాప్రోస్కోపిక్ పద్ధతితో. అండ్ హిస్ట్రోస్కోపీ అనే వేరే రకం ఉంటుంది ఎండోస్కోపీలోనే, దాంతో ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా వరకు పెరిగిపోతాయి. సో అది ఒక ఏరియా ఉంది. సెకండ్ ఏమో, కొంచెం 40+, 45, 50 ఆ రేంజ్లో ఉండే లేడీస్కి, వాళ్ళకి ఉండే గైనకలాజికల్ ప్రాబ్లమ్స్కి ప్రైమరీలీ హిస్టెక్టమీ అనండి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనండి, లేకపోతే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లాప్రోస్కోపిక్ పద్ధతి చేయొచ్చు. అందుకోసం డిఫరెంట్ ఏరియాస్, ఫర్టిలిటీ, మినోపాజల్, పెరిమినోపాజల్, పోస్ట్ మినోపాజల్, మళ్ళీ మిడిల్ ఏజ్లో, ఆ కండిషన్ బట్టి మనం డిసైడ్ చేయాలి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చా లేదా అని. అంటే మీరు ఒక గైనకాలజిస్ట్ కూడా, ఫస్ట్ ఉమెన్లో 40+ నుంచి ఇంకా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నా లేకపోతే మెనరేజియా, ఓవర్ బ్లీడింగ్ ఉన్నా కానీ వెంటనే ఇంకా వాళ్ళే డాక్టర్ దగ్గరకు వచ్చేసి ఇంకెందుకండి ఇవన్నీ ప్రాబ్లమ్స్, హిస్టెరెక్టమీ చేసేయండి అంటుంటారు కదా, మీరేం సజెస్ట్ చేస్తున్నారు? అది అది చాలా ప్రాక్టికల్ పాయింట్ అసలు మీరు చెప్పింది. ఈ రోజుల్లో ఫ్రమ్ పేషెంట్స్ పర్స్పెక్టివ్ వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకుని వస్తున్నారు, వాళ్ళే డయాగ్నోసిస్ చెప్తారు, వాళ్ళే ట్రీట్మెంట్ చెప్తారు, యూట్రస్ తీసేయమని చెప్తారు. బికాస్ ఈధర్ వాళ్ళు తెలిసిన వాళ్ళని ఎవరైనా చేసుకున్నారు, లేకపోతే వాళ్ళు గూగుల్ చదువుకున్నారు, ఆ రెండు రెఫరెన్సెస్ ఉంటాయి. కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మా ప్రాక్టీస్లో మేము హిస్టెక్టమీ చేయకుండా ఆప్షన్స్ ఇస్తాం. దట్ హిస్టెక్టమీ చేయకుండా దేర్ ఆర్ దీస్ ఆప్షన్స్ 1, 2, 3, 4 వాట్ ఎవర్ డిపెండింగ్ అపాన్ ఆ ఏజ్, డిపెండింగ్ అపాన్ అవర్ సిమ్టమ్స్ అండ్ క్లినికల్ డయాగ్నోసిస్ అండ్ రేడియోలాజికల్ డయాగ్నోసిస్ అంటాం. అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ అవసరం పడితే అల్ట్రాసౌండ్లో కూడా మన క్లినికల్ డయాగ్నోసిస్ మ్యాచ్ అవుతుందా అది చూసి అప్పుడు మన విల్ గివ్ దెమ్ ద ఆప్షన్స్. హిస్టెక్టమీ ఈజ్ నాట్ ద ఆన్సర్. దాన్ హిస్టెక్టమీ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్. అంటే ఏజ్ ఎంత ఉన్నా కానీ 40, late 40s అయినా కానీ సేవ్ చేయడమే, ప్రిజర్వ్ చేయడమే ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ, బికాస్ ఈవెన్చువలీ ఎంత చెప్పినా కూడా అది ఒక బాడీ ఆర్గన్ తీసేస్తున్నాం. యూట్రస్ ఈజ్ అ బాడీ ఆర్గన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఎనీ అదర్ ఆర్గన్. సో ఆర్గన్ రిమూవింగ్ సర్జరీ చేస్తున్నాము, యూట్రస్ తీసేస్తున్నాము అంటే దాని ముందు థరో ఇవాల్యుయేషన్ చేసి దానికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, ఈ మేజర్ సర్జరీ అవాయిడ్ చేయొచ్చా, ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి దానికి, మెడిసిన్స్ ఉన్నాయి, మళ్ళీ సమ్ స్పెషలీ డివైస్ కాయిల్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసేసి కనుక యూట్రస్ సేవ్ చేయగలిగితే మంచిదే కదా. అంటే కొన్ని సందర్భాల్లో ఫైబ్రాయిడ్స్ కానీ, సిస్టులు కానీ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఇంకా డిలే చేసే కొద్దీ క్యాన్సరస్గా, మాలిగ్నెంట్ అయ్యే రిస్క్ ఉంటుందని కూడా ఒక భయం పెట్టడమో పడ్డమో జరుగుతూ ఉంటుంది. అది అది నిజమే. ఆ రెండు వర్డ్స్ మీరు బాగా యూజ్ చేశారు, భయపడతారు లేకపోతే భయపట్టిస్తారు. బికాజ్ ఎవరికో తెలిసిన వాళ్ళలో లేకపోతే ఎవరో ఫ్రెండ్స్కి జరిగింది, క్యాన్సర్ వచ్చింది. బట్ పాయింట్ ఈజ్ హౌ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఈజ్ ఎవరికో యాక్సిడెంట్ జరిగింది, అందుకోసం మనం బండి ఎక్కువ అనే అవ్వదు కదా. వాళ్ళ దుర్దైవం, వాళ్ళకి అయింది ఇట్స్ ఓకే, బట్ డస్ నాట్ మీన్ మీకు అవుతుందని. అందుకోసం ఆ కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ హ్యావింగ్ సెడ్ దాట్, వాళ్ళకి ఆ పర్టికులర్ పేషెంట్కి హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఫ్యామిలీలో గైనకలాజికల్ క్యాన్సర్స్ ఉన్నాయా,
దట్ క్యాన్ పుట్ దిస్ లేడీ అట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్, అలా ఏమైనా ఉందా? అండ్ సెకండ్, ఆమె ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, అసలు ఎందుకు వస్తున్నది ఆమె, ఆమె ఏజ్ ఎంత? బికాస్ యంగ్ ఏజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 30-35 అనుకోండి, ఆ సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ సేమ్ సిమ్టమ్ కనుక ఎవరైనా 50 ఇయర్స్లో వస్తున్నదంటే మా థ్రెషోల్డ్ చేంజ్ అవుతుంది. ఓకే, దట్ బికాస్ ఆ కేటగిరీలో ఒకసారి 50 దాటారు 60 దాటారంటే ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ గో అప్. 30 ఇయర్స్కి అంత ఉండదు. అందుకోసం మనకి ట్రీట్మెంట్ కూడా వాళ్ళ ఏజ్కి డిపెండెంట్ ఉంటుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా హిస్టరీ ఉందా, అండ్ వాళ్ళ సిమ్టమ్స్ ఏమున్నాయి, ఈవెన్చువలీ వాట్ ఈస్ యువర్ క్లినికల్ డయాగ్నోసిస్. ఇది మొత్తం గ్లోబల్ పిక్చర్ తీసుకుని మనం ఒక దానికి కన్క్లూజన్కి రావాలి. కాల్ చేద్దామండి. సుబ్రహ్మణ్యం గారు. అవును మేడం, నమస్తే, చెప్పండి. మేడం, రీసెంట్ గా మా వైఫ్ కి ఒక ల్యాబ్ అదేంటి ఎంఆర్ఐ స్కాన్ లో చేయించామన్నమాట. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. సో ఈ ఫైబ్రాయిడ్స్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఒక 5-10 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఒకటైతే 5 సెంటీమీటర్స్ కి దగ్గరలో ఉందని అన్నారు. సో దీని మీద డాక్టర్ గారి ఒపీనియన్ తీసుకుందామని చూస్తున్నాం మేడం. మీ వైఫ్ ఏజ్ ఎంత? 33 సార్. 33 ఇయర్స్ లో యూట్రస్ తీయటం ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అంటే యూట్రస్ తీయం, ఫైబ్రాయిడ్స్ మాత్రమే తీస్తాం. ఇప్పుడు ఒక వారం కాలేదు మేము ఒక సర్జరీ చేసి 55 ఫైబ్రాయిడ్స్ తీసాం ఒక లేడీలో. షీఈస్ ఓన్లీ 27 ఇయర్స్ ఓల్డ్. అయితే సైజ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్. సైజ్ వీ హ్యావ్ రిమూవ్ 20 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ కూడా తీసాము, 20-22 సెంటీమీటర్స్ కూడా తీసాము. సో సైజ్ అంత మ్యాటర్ అవ్వదు, అన్ని లాప్రోస్కోపిక్ పద్ధతి అవ్వచ్చు. కానీ దానికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే కూడా లాప్రోస్కోపీతో చేయొచ్చు. కానీ దానికన్నా ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ ఇట్ బికమ్స్ టీడియస్ అండ్ పేషెంట్కి రిస్క్ ఎలా ఉంటుంది చూసేసి డిసైడ్ చేస్తాం. కానీ 10-12 ఫైబ్రాయిడ్స్ కూడా లాప్రోస్కోపీతో చేయొచ్చు, సైజ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్. సో 5 సెంటీమీటర్స్ మీరు అన్నారు మీ వైఫ్కి ఎంఆర్ఐలో. 5 సెంటీమీటర్స్ అంటే అది పెద్ద కింద రాదు, ఇట్స్ నాట్ అ బిగ్ ఫైబ్రాయిడ్. పెద్ద ఫైబ్రాయిడ్స్ అంటే 10-15 సెంటీమీటర్స్ అటువంటి పెద్ద ఫైబ్రాయిడ్స్ అవుతాయి అండ్ బియాండ్. సో 5 సెంటీమీటర్స్ స్టిల్ మీడియం సైజ్ అంటాం, ఇన్ఫాక్ట్ స్మాల్ సైజ్. నెక్స్ట్ కాల్. హలో, హలో, నమస్తే, చెప్పండి. మేడం గారు, అదే మేము ప్రెగ్నెన్సీ గురించి టాబ్లెట్స్ అవి వాడుతున్నామండి. చెప్పండి. హలో, చెప్పండి, మీకు క్వశ్చన్ కంప్లీట్ గా అడగండి. అదే అంటే మేడం, ట్రై చేస్తున్నాం కానీ నీటి బొడుగులు ఉన్నాయని చెప్పారు, అవి తగ్గుతాయా తగ్గవా? మీ ఏజ్ ఎంత? అయితే నీటి బుడగలు ఉన్నాయి అంటే ఒక పాలిసిస్టిక్ ఓవరీ అని డయాగ్నోసిస్ చెప్పి ఉంటారు మీకు. కానీ ఆ డయాగ్నోసిస్ కూడా ఓన్లీ అల్ట్రాసౌండ్ స్కాన్ బేసిస్ మీద చేయకూడదు. దానికి మీకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, స్పెషలీ బ్లీడింగ్ ప్యాటర్న్ ఏముంది, ఇంకా మీ హార్మోన్ ప్రొఫైల్ చేస్తాము పీరియడ్స్కి 2nd to 4th day. ఆ 2nd to 4th day హార్మోన్ ప్యాటర్న్ ఎలా ఉంది అండ్ స్కాన్ ఫైండింగ్స్ ఎలా ఉంది, అలా 3 విషయాలు తీసుకోవాలి. అండ్ దెన్ ఆ నీటి బుడుగులు ఉన్నాయా, పాలిసిస్టిక్ ఓవరీ ఉందా అని చేస్తాం. ఇప్పుడు మీ సిచ్యువేషన్లో కనుక మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని కనుక చెప్తే 2 పద్ధతులు ఉన్నాయి ప్రెగ్నెన్సీ రావడానికి కోసం. ఒకటేమో మెడిసిన్స్ ఇస్తాం, ఆ మెడిసిన్స్ పర్టికులర్ డే ఆఫ్ పీరియడ్స్ ఇచ్చేసి మీకు ఎగ్స్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తాం, అంటే గుడ్లు గింజలు డెవలప్ అవడం కోసం. అది మెడికల్ మెథడ్ అంటాం. అది ఒక 3-4 సైకిల్స్ ట్రై చేసి కనుక దాంట్లో సక్సెస్ రాలేకపోతే అప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు. లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి ఆ నీటి బుడుగులకి డ్రిల్లింగ్ చేస్తాం, స్పెషల్ ఎక్విప్మెంట్ పెట్టేసి దానికి కరెంట్ పాస్ చేసి దానికి బర్స్ట్ చేస్తాం. దాని తర్వాత సక్సెస్ రేట్ మీకు ఆల్మోస్ట్ 70% పెరుగుతుంది. సో 2 పద్ధతులు ఉన్నాయి, మెడికల్ అండ్ సర్జికల్. మెడికల్ ఫెయిల్ అయితే సర్జికల్ పద్ధతి లాప్రోస్కోపీ. ఓకే, మీరు ఇప్పుడు లాప్రోస్కోపీ సర్జరీస్ గురించి చెప్తూ అంటే కొన్ని పార్ట్స్ ఉంటాయని, కొన్ని డివిజన్స్ ఉన్నాయని చెప్పారు. అంటే ఒకటి ఇన్ఫెర్టిలిటీ, ఇంకా సమాధర్ కేసెస్ ఏంటి? సమాధర్ అంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ డిసార్డర్స్. బ్లీడింగ్ డిసార్డర్స్లో ఇట్ కెన్ బి అరౌండ్ సే అండర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ అరౌండ్ పెరిమెనోపాజల్. పెరిమెనోపాజల్ అంటే 45-50 దాని తర్వాత అయ్యేవి, వాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయని. సెకండ్, డిస్మెనోరియా అంటే అంటే పీరియడ్ పెయిన్స్ ఉంటాయి. కొన్ని మహిళలకి చాలా సీవియర్ పీరియడ్ పెయిన్స్ ఉంటాయి, దానికి ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది విచ్ ఈస్ వెరీ కామన్. లేకపోతే ఓవరీస్ ఉంటాయి, అండాశయాలు అంటాం దానికి, దాంట్లో వాపు వచ్చేసి సిస్ట్స్ వస్తాయి, పెద్ద సిస్ట్ ట్యూమర్స్ అటువంటివి ఫామ్ అవుతాయి. అలా కనుకుంటే దానికి కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేసి ఆ డిజీజే మొత్తం తీసేయచ్చు. సో దానికి ఎక్సిషనల్ సర్జరీస్ అంటాం. అంటే ఓన్లీ అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వకుండా బాడీ బయటే తీసేయాలి దానికి, నాట్ ద ఆర్గన్, ఓన్లీ ద డిజీజ్. డిజీజ్ మాత్రమే తీసేసి అండాశయ పెట్టి దాంట్లో నుంచి ఆ సిస్ట్ తీసేసి దానికి వాళ్ళకి రిలీఫ్ ఇవ్వటం. సో ఫైబ్రాయిడ్స్, ఓవేరియన్ సిస్ట్, అదేషన్స్, అలా రకరకాల డిసీజెస్ ఉంటాయి ఇన్ఫర్టిలిటీ కాకుండా, అటువంటివన్నీ లాప్రోస్కోపిక్ తో గైనిక్ సర్జరీస్ అన్ని ల్యాబ్ సర్జరీస్ చేయగలరు. అవును, అన్ని అంటే దేర్ విల్ బి ఎక్సెప్షన్స్, బట్ ఐ వుడ్ సే ఇప్పుడు ఇన్ మై ప్రాక్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడితే
ఓపెన్ సర్జరీ అనేది 3 to 4 years లో ఒకసారి జరుగుతుంది, అట్లీస్ట్ 4 ఇయర్స్. సో 4 ఇయర్స్లో వన్స్ ఓపెన్ సర్జరీ చేస్తాం అంతే, వన్స్ ఆర్ ట్వైస్ మేబీ. ఎందుకని అవి ఎప్పుడు చేయాలి? బికాస్ అన్ని అది డిపెండింగ్ అపాన్ సే కొంతమందికి పేషెంట్స్కి అనిస్థిషియా రిస్క్ ఉంది అనుకోండి, హార్ట్ డిసీజ్ ఉంది, వాళ్ళకి జనరల్ మన అనిస్థెటిస్ డాక్టర్స్ అంటారు వీళ్ళకి అనిస్థిషియా ఇవ్వడానికి లేదు. బికాస్ సర్జికల్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తుంటే ఒక పర్టికులర్ పొజిషన్ ఇవ్వాలి పేషెంట్కి, అంటే హెడ్ కింద వచ్చేసి మొత్తం ఇలా పొజిషన్ ఉంటుంది స్లాంటింగ్ పొజిషన్లో, అది గనక అనిస్థెషియా వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది అది చేయకూడదు వీళ్ళ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే మేము ఓపెన్ సర్జరీనే చేయాలి. ఆర్ కోమోబిడ్ కండిషన్స్ అంటాం, పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ జనరలీ అంటే అప్పుడు ఓపెన్ చేస్తాం. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత బాగా ఒబేసుకున్న వాళ్ళలో కానీ లేకపోతే ప్రీవియస్గా సర్జరీస్ అయిన వాళ్ళలో కూడా లాప్రోస్కోపీ సర్జరీ ఒక్కోసారి కష్టతరం కావచ్చు అంటారు, దాంట్లో ఇంపాక్ట్ ఉంది డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. హెల్త్ ఫైల్ బర్త్ రైట్ బై రెయిన్బో హాస్పిటల్స్ సీనియర్ లాప్రోస్కోపిక్ గైనిక్ సర్జన్ డాక్టర్ నీరజ్ యనమండ్ర గారు మనతో ఉన్నారు. నవేడేస్, స్త్రీలలో గైనిక్ సర్జరీస్ అన్నీ లాప్రోస్కోపీ పద్ధతిలో చేయగలుగుతున్నారా, చేయలేని సందర్భాలు ఏంటి, ఈ సర్జరీస్లో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి, రోబోటిక్ సర్జరీస్ ఎంతవరకు చేయగలుగుతున్నాయి, వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. కొంచెం ఒబేస్గా ఉన్న, ప్రీవియస్గా సిజేరియన్ సీ సెక్షన్స్ అయినా లేకపోతే ఇంకేమైనా సర్జరీలైనా వాళ్ళలో లాప్రోస్కోపీ కుదరదు అనే ఒక అపోహన నిజమా? అది యాక్చువల్లీ మా ట్రైనింగ్ డేస్లో ఎర్లీ లేట్ 90s లో అనుకోండి, ఎర్లీ 2000s లో అది ఒక కన్సెప్ట్ ఉండేది. ఈ కండిషన్స్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ అయినాయి, లేకపోతే ప్రీవియస్ మిడ్ లైన్ ఇలా పొడుగు ఆపరేషన్స్ అయినాయి, లేకపోతే ఓబీస్ ఉన్నారు, అటువంటి దాంట్లో లాప్రోస్కోపీ చెయ్యొద్దని ఒక టీచింగ్ ఉండేది ఆ రోజుల్లో. బట్ అగైన్ విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అవి ఇంకా దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ కాంట్రాఇండికేషన్, అంటే వాళ్ళలో కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు మేము 120-126 కిలో పేషెంట్లో కూడా సర్జరీస్ లాప్రోస్కోపిక్ చేసాము, చేయొచ్చు. సీజన్ సెక్షన్ ఎన్ని సీజన్ సెక్షన్స్ అయినా కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ కొంచెం అడేషన్స్ అట్లా అతుకులు అట్లా ఉంటాయి కదా, కుదురుంటాయి, ఇన్ఫ్లేట్ చేస్తుంటారు కదా మీరు, అది అడేషన్స్ ఉంటాయి, దట్ ఈస్ అ వెరీ ట్రూ పాయింట్. అడేషన్స్ ఉంటాయి, అడేషన్స్ కి లాప్రోస్కోపిక్ పద్ధతితో మనం తీయచ్చు, ఆ అడేషన్స్ తీసేయచ్చు లాప్రోస్కోపీ చేస్తే, అందుకోసం అది చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అదే లాప్రోటమీ అంటే ఓపెన్ మెథడ్ చేస్తే మాత్రం చేయడానికి ఉండదు అది, అది ఇన్ఫాక్ట్ చాలా డిఫికల్ట్ అవుతుంది. ఒక కాల్ చేద్దామండి. హలో 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 నమస్తే చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో చెప్పండి. హలో చెప్పండి, క్విక్ గా అడగండి మీ క్వశ్చన్, కాల్ కట్ అయిపోతుంది. గర్భసంధి దగ్గర అయితే పిల్లల కోసం అలా పుడతారా లేదా? మీ క్వశ్చన్ క్లియర్ గా కంప్లీట్ గా లేదండి, కట్ అయింది మధ్యలో. ఏమైంది మీకు? మా వైఫ్ కి లాప్రోస్కోపీ చేశారు మేడం, ఆపరేషన్. ఓకే, అయితే టూబుల్ దగ్గర టీవీ వచ్చిందని చెప్పారు. ఓకే, దానికి ట్యూబులు ఉంటాయి కదా మేడం, ట్యూబుల్లో అది ట్యూబ్ ఓపెన్ ఉన్నాయా లేదా చూడాలి. ఆ లాప్రోస్కోపిక్ సర్జరీలు చెప్పి ఉంటారు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా. ఇంకా కనుక టీబీ వస్తే టీబీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, టీబీ కోర్స్ మొత్తం తీసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ జరగచ్చు, ప్రెగ్నెన్సీ రావచ్చు. ఆ ట్యూబ్ కనుక మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఓపెన్ లేదు, పని చేయటం లేదంటే మాత్రం న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అప్పుడు ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. కానీ చాలా సందర్భాల్లో ట్యూబల్ బ్లాకేజెస్కి టీబీ కూడా ఒక కారణం కదండి. టీబీ యాక్చువల్లీ తక్కువ కారణం బ్లాక్ అవ్వడాని కోసం, బ్లాక్ అవ్వడానికి క్లమైడియా అని వేరే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఓకే, ఆ ఇన్ఫెక్షన్లో ట్యూబ్స్ బ్లాక్ ఎక్కువ అవుతాయి. అది మన మేము లాప్రోస్కోపిక్ పద్ధతితో ఓపెన్ చేస్తాం, హిస్టరోస్కోపీతో చేస్తాం ఓపెన్. సో లాప్రోస్కోపీ చేసేసి హిస్టరోస్కోపీ అంటే ఒక కెమెరా గర్భాశయంలో వేసి ఆ ట్యూబ్స్ ఓపెన్ చేస్తాం. సో ఆల్మోస్ట్ 80% 90% సక్సెస్ రేట్ ఉంటుంది. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో హలో, అయితే ఇప్పుడు ఇంకా రోబోటిక్ సర్జరీస్ అని కూడా వింటున్నామండి, అంటే లాప్రోస్కోపీనే రోబోటిక్ పద్ధతిలో చేస్తున్నారా? రోబోటిక్ పద్ధతి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, లాప్రోస్కోపిక్ పద్ధతి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. రోబోటిక్ సర్జరీలో రోబోట్ లోపలెళ్ళేసి సర్జరీ చేయడు, చేసేదేమో డాక్టర్సే చేస్తారు, మేమే అక్కడ ఒక కార్నర్లో కూర్చొని ఆ కన్సోల్ మీద సర్జరీ చేస్తాం. రోబోట్ విల్ బిహేవ్ ద వే యూ వాంట్ ద ఇన్స్ట్రుమెంట్స్ టు బిహేవ్ ఇన్సైడ్, అంటే చేసేది మాత్రం డాక్టరే చేస్తాడు, ఇన్స్ట్రుమెంట్స్ లోపల వెళ్తాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ డాక్టర్ ఎలా మూమెంట్స్ కావాలి అలా మూమెంట్స్ చేసేసి సర్జరీ జరుగుతుంది. సో దానికి రోబోటిక్ సర్జరీ అని పేరు ఇచ్చారు, కానీ రోబోట్ యాక్చువల్లీ సర్జరీ చేయదు,
వన్. సెకండ్, మీరు కనుక లాప్రోస్కోపిక్ సర్జన్ కనుక మీ మీ సర్జన్ ఈజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అండ్ గుడ్ సర్జన్ అయితే మీకు లాప్రోస్కోపిక్ సర్జరీకి ఎంత బాగా అవుట్కమ్స్ వస్తాయి, సిమిలర్ అవుట్కమ్ రోబోటిక్ సర్జరీకి కూడా వస్తాయి. సో ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ పేషెంట్స్ పర్స్పెక్టివ్, అంటే పేషెంట్స్ పర్స్పెక్టివ్ కనుక చూస్తే వాళ్ళ సర్జికల్ అవుట్కమ్ లేకపోతే వాళ్ళకి వచ్చే రిలీఫ్కి ఏమి డిఫరెన్స్ ఉండదు లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్లో, ఇఫ్ యువర్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఈజ్ గుడ్. ఓకే ఓకే. లాప్రోస్కోపిక్ సర్జన్ కనుక ఎక్స్పీరియన్స్ ఉండి బాగుంటే లాప్రోస్కోపిక్ సర్జరీతో లాప్రోస్కోపీలో వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే కదా ఇంకొక స్టెప్ హెడ్ వెళ్తుంటారు రోబోటిక్ సర్జరీకి. సో రోబోటిక్ సర్జరీ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ రోబోటిక్ సర్జరీ అంటారు. అవుట్కమ్స్ ఆర్ సేమ్, కానీ దాంట్లో లెర్నింగ్ కర్వ్ తక్కువ ఉంటుంది. లెర్నింగ్ కర్వ్ అంటే లాప్రోస్కోపిక్ పద్ధతి నేర్చుకోవడానికి కోసం ఎంత హార్డ్ స్కిల్ అండ్ ఎంత స్కిల్ఫుల్ సర్జన్ కావాలి, దాని కంపారిజన్ లో రోబోటిక్ కి తక్కువ లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఓకే. అంటే వన్ గుడ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అవడానికి కోసం సే 5 ఇయర్స్ పడుతుంది, రఫ్లీ దానికి ఫ్యూ మంత్స్ లో యూ కెన్ లెర్న్ రోబోటిక్ సర్జరీ. ఓకే. దిస్ ఇస్ రాండమ్. కొత్తగా వచ్చిన వాళ్ళు రోబోటిక్ సర్జరీకి డైరెక్ట్ గా లెర్నింగ్ కవర్ ఇస్ లెస్, అంటే మీరు సో ఫ్రమ్ అ డాక్టర్స్ పర్స్పెక్టివ్ అది బాగుంది. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఈస్ ట్రైనింగ్ తక్కువ ఉంటుంది, తక్కువ ట్రైనింగ్ లో యూ కెన్ బికమ్ అ గుడ్ సర్జన్. లాప్రోస్కోపిక్ దాంట్లో ట్రైనింగ్ హార్డ్ ఉంటుంది, స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు రిజల్ట్ విల్ బి ద సేమ్ రెండిటికి, కానీ కాస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ డెఫినెట్ గా రోబోటిక్ సర్జరీ అంటే క్వైట్ ఎక్స్పెన్సివ్. ఓకే, కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మాములుగా ఏం లేదు, ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ లో గవర్నమెంట్ హాస్పిటల్ లో సిజేరియన్స్ వద్దు, నేచురల్ డెలివరీ చేయమని చెప్తున్నారు, అది అక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు. అట్లా ప్రైవేట్ సెక్టార్ లో ఏమన్నా జరుగుతున్నదండి? ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ అంటే చాలా వేరీడ్ ఉంది ప్రాక్టీస్ జనరలీ, బికాస్ ఒక ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అందరు ఫాలో చేస్తారని అవసరం లేదు. కొంత కొంత డాక్టర్స్కి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కాంప్లికేటెడ్ కేసెస్ వస్తాయి, వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ వాళ్ళకి వచ్చే కేసెసే చాలా డిఫికల్ట్గా ఉంటాయి. కొంతమందికి లో రిస్క్ కేసెస్ వస్తాయి, లో రిస్క్ అంటే దాంట్లో ఏం కాంప్లికేషన్స్ లేవు, స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రెగ్నెన్సీ ఉంది, వాళ్ళ నార్మల్ డెలివరీ రేట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఎవరైనా సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు పర్టికులర్ డాక్టర్ది ఎక్కువ సిజేరియన్ సెక్షన్స్ చేస్తారేమో, బట్ బై అండ్ లార్జ్ ఆ డాక్టర్కి కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయా, దానివల్ల ఎక్కువ సీజన్ సెక్షన్ జరుగుతున్నాదా, ఆ పాయింట్ కన్సిడర్ చేయాలి. స్ట్రేట్ ఫార్వర్డ్ లో రిస్క్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, కాంప్లికేషన్ లేదంటే నార్మల్ చేస్తాం. ప్రైవేట్లో కూడా చాలామంది నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు అండ్ ఐ థింక్ చాలా బాగానే అవుతున్నాయి. ఒక్కొక్కసారి యూట్రస్ సర్జరీస్ లేకపోతే హిస్టరెక్టమీ లాంటి సర్జరీస్ చేసేటప్పుడు, అంటే ఇంతకుముందు ఓవరీస్లో కూడా సిస్ట్ ఉందని అలాగా అవి కూడా ఎట్ ఏ టైం గమనించి తీసేసేవాళ్ళు ఓపెన్ సర్జరీస్లో, అలాంటి పాసిబిలిటీ లాప్రోస్కోపీ సర్జరీలో ఉంటుందా? అలా అబ్జర్వ్ చేసి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు దానికి కూడా ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఆర్గన్ రిమూవింగ్ సర్జరీస్. మనం ఎవరికైనా యూట్రస్ తీసిస్తున్నాం, ఓవరీస్ తీస్తున్నాం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లైట్ సర్జరీ. అందుకోసం అవసరం ఉందా చూడాలి. జస్ట్ బికాస్ మనం హిస్టెక్టమీ చేస్తున్నాం అందుకోసం ఓవరీస్ కూడా తీసేయండి అనటం, ఓవరీస్కి ఒక రోల్ ఉంది, ఒక ఫంక్షన్ ఉంది. ఓవరీస్ నుంచి హార్మోన్స్ వస్తాయి బాడీలో. సో ఇప్పుడు 40-45 ఇయర్స్లో ఫైబ్రాయిడ్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్ తీసేస్తున్నాము, అప్పుడే ఓవరీస్ తీయడానికి యూ షుడ్ నాట్ రిమూవ్, తీయొద్దు. బికాస్ ఆ ఓవరీస్ నుంచి హార్మోన్స్ ఇంకా 5-6 ఇయర్స్ అయినా మంచిగా వస్తూ ఉంటాయి ఆ పర్టికులర్ లేడీకి. సో హార్మోన్స్ వస్తుంటే బోన్ హెల్త్ బాగుంటుంది, జనరల్ ఫీలింగ్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్ బాగుంటుంది. సో యూ షుడ్ నాట్ రిమూవ్ ఓవరీస్ జస్ట్ బికాస్ యూట్రస్ తీస్తున్నామని. యూట్రస్ తీయాలి, యూట్రస్కి ఒక రీజన్ ఉందంటే తీయాలి, ఎస్. కానీ అదే మీరు కనుక 60-65 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూసారనుకోండి, ఏమన్నా రీజన్ కోసం యూట్రస్ తీస్తున్నామంటే అప్పుడు ఓవరీస్ తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, తీయచ్చు. బికాస్ తీయలేకొద్దు, అక్కడే పెట్టేసామంటే దాని రిస్క్ ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ దాంట్లో ఏమైనా కనుక ప్రాబ్లం వస్తే మళ్ళీ సెకండ్ టైం సర్జరీ జరుగుతుంది. అందుకోసం ఆ ఏజ్ గ్రూప్లో మోస్ట్ డాక్టర్స్ విల్ అడ్వైజ్ రిమూవింగ్ ద ఓవరీస్. కానీ యంగర్ ఏజ్ గ్రూప్ లో స్పెషల్లీ 50 కింద కనుక ఉంటే ఓవరీస్ తీయకుండా ఉంటే బెటర్ ఉంటుంది. ఇంకొక షార్ట్ క్వశ్చన్ అండి, చాలా సందర్భాల్లో కాస్ట్ కన్స్ట్రెయింట్ అనేది ఒకటి ఉండి, ఓపెన్ సర్జరీ అయితే ఇంత బడ్జెట్లో అవుతుంది, లాప్రోస్కోపీ అయితే ఇంత అవుతుంది, దానికి డబల్ అని చెప్పేసరి ఇప్పుడు ఓపెనే ప్రిఫర్ చేయడం జరుగుతుంటుంది. అది మీరు మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ రోజుల్లో? ఐ డోంట్ నో, మీరు ఇప్పుడు మన కంట్రీ ఎంత వాస్ట్ ఉంది, చాలా డైవర్స్ ఉంది, అందుకోసం అన్ని రకాల పేషెంట్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చూసే పేషెంట్స్ మెజారిటీ ఓపెన్ వద్దంటారు,
లాప్రోస్కోపీనే చేయండి అంటారు, లాప్రోస్కోపీ కోసమే వచ్చారంటారు. అందుకోసం మెజారిటీ ఓపెన్ చేయమని చెప్తారని నా ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఉంటుంది ఐఎమ్ ష్యూర్. సెకండ్ ఏంటంటే లాప్రోస్కోపిక్ పద్ధతికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటైతే 99% ఆఫ్ పీపుల్, మేము 100 సర్జరీస్ చేస్తే 99 పీపుల్ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోతారు. ఎంత పెద్ద సర్జరీ ఉన్నా కూడా ఇవాళ ఆపరేషన్ చేస్తే రేపు ఇంటికి వెళ్తారు. అదే ఓపెన్ జరిగితే 4-5 డేస్ హాస్పిటల్లో ఉంటారు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఓపెన్ సర్జరీస్లో, నొప్పి ఎక్కువ వస్తుంది. అండ్ అధేషన్స్ అంట, ఆపరేషన్ తర్వాత లోపల అధేషన్స్ పరదాలు జమ అవుతాయి, అది చాలా ఎక్కువ అవుతుంది ఓపెన్ సర్జరీస్లో. లాప్రోస్కోపిక్ సర్జరీలు ఇవన్నీ ఉండవు. ఓకేనండి డాక్టర్ నీరజ్ గారు, స్త్రీలలో గైనిక్ సర్జరీస్ ఏ సందర్భాల్లో జరుగుతుంటాయి, ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది, హిస్టరెక్టమీ ఊఫరెక్టమీ ఇలాంటివి ఎప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు, ఈ సర్జరీస్లో లాప్రోస్కోపీ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీస్ వాటి ఇంపార్టెన్స్, నవేడేస్ ఈ లాప్రోస్కోపీ సర్జరీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.